జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు వరుసగా హతమవుతూ ఉండగా తాజాగా జరిగిన అటాక్ టెన్షన్ ను పుట్టిస్తోంది. కాశ్మీర్ లో ఉగ్రవాదులు అశాంతి సృష్టించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి టెర్రరిస్టులు రూటు మార్చారు. బోర్డర్ ఏరియాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నామని పాక్ బ్యాకప్ ఉన్న టీఆర్ఎఫ్ పేర్కొన్నది. ఇంతకీ ఆ అటాక్ వెనుక అర్థమేంటి? జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఉనికి పెరుగుతుందా? లెట్స్ ఫోకస్. కశ్మీర్ లోయల్లో మరోసారి ఉగ్ర అలజడి. కొత్త ప్రభుత్వం ఏర్పడే రోజే టెర్రర్ ప్లాన్. రెచ్చిపోయిన లష్కర్ ఈ తోయిబా. కశ్మీర్లో డేంజర్ బెల్స్. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలు మరోసారి కలకలం రేపాయి. భారత సార్వత్రిక ఎన్నికలు పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న తరుణంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సరిగ్గా ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే కశ్మీర్లో కాల్పులు జరిపారు. జూన్ 9 సాయంత్రం రైసీ జిల్లాలో యాత్రికులతో ప్రయాణం చేస్తున్న బస్సుపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ బస్సు యాత్రికులతో కత్రా నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళుతుండగా సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్కి గాయాలు కావడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించినట్టు బస్సులోని యాత్రికులు వెల్లడించారు. ఈ ఘటనలో 2 ఉగ్రవాదులు పాల్గొన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అలాగే గత నెలలో రాజౌరి, పూంచ్లలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లోని కొందరు ఈ ఆపరేషన్లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 10 మరణించగా 33 తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అయితే మృతుల వివరాల్ని పూర్తిగా గుర్తించలేదని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు రైసీ జిల్లా విశేష్ మహాజన్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి యాత్రికుల్ని రక్షించడానికి ప్రయత్నించారు. తర్వాత పోలీసులు, ఆర్మీ, పారామిలిటరీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతని కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారు రాజౌరి, రియాసీ మరియు పూంచ్ ఎగువ ప్రాంతాల్లో దాక్కున్నట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో M4 కార్బైన్లు, అమెరికా తయారు చేసిన అసాల్ట్ రైఫిల్ వేరియంట్ని ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు. నిజానికి సరిహద్దు జిల్లాలు రాజౌరి, పూంచ్ జిల్లాతో పోలిస్తే రైసీ జిల్లాలో ఉగ్రవాద కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి. కాగా ఇలాంటి జిల్లాలో ఉగ్రదాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే రియాసీ, ఉధంపూర్, పూంచ్, రాజౌరి ప్రాంతంలో కనీసం 3 టెర్రర్ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని భద్రతా దళాల వర్గాలు తెలిపాయి. ఇక్కడ స్థానిక ఉగ్రవాదులెవరూ లేరని అంటున్నారు. అయితే ఉగ్ర సమూహాలు స్వతంత్రంగా పనిచేస్తున్న కారణంగా ఇటీవలి దాడులు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండడంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ల కోసం 5 బృందాలు, 1 డ్రోన్ని రంగంలోకి దించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం కూడా ఆపరేషన్లో చేరినట్టు అధికారులు వెల్లడించారు. దాడి జరిగిన రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా,
కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఇక రియాసీలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నవారిని విడిచిపెట్టబోమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిస్థితిపై ఆరా తీయడానికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ స్వయంతో మాట్లాడినట్టు అమిత్ షా చెప్పారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ డీజీపీతో మాట్లాడి ఘటనపై సమాచారం తెలుసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉందని తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ స్పష్టం చేసింది. దాదాపు డజన్ మంది ఉగ్రవాదులు 2-3 గ్రూపులుగా విడిపోయి రాజౌరి పూంచ్ అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారని, వీరిలో పాకిస్తాన్ జాతీయులు సైతం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వారే ఈ ఘాతకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇక పూంచ్ రాజౌరి సెక్టార్లో గత 5 ఏళ్లుగా సైన్యం మధ్య తరచూ కాల్పులు జరుగుతుండగా, ఈ ఘటన తర్వాత రియాసీ జిల్లాలోని రాన్సు ప్రాంతాన్ని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతంలో దాగున్న ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. For more videos like this, subscribe BigTV channel.